కాసేపటి కిందట పెద్ద డ్రామాను మనం మన కళ్ళతో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు యాక్టర్ అయితే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళంతా కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్. ఇదే అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో మీడియా పరిస్థితి దుస్థితి. ఈరోజు ఎలాగూ దీని మీద చర్చ జరుగుతుంది. ప్రభుత్వం అన్ని రకాలుగా మంచి చేస్తూ ఉంది. రైతుల విషయంలో ప్రభుత్వాన్ని వేరే రకంగా చూపించడం కష్టమవుతుంది అని ఒక దుర్బుద్ధితో ఒక డ్రామా. ఈయనంతకీనే ఎందుకు రెచ్చిపోయాడో కూడా ఎవరికి తెలియదు. అసలు అసలు ఎవరో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ పార్టీ మనిషే మాట్లాడుతూ ఉన్నాడు రామానాయుడు. రామానాయుడు డ్రామానాయుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దానికి క్లారిఫికేషన్ ఇచ్చడం, క్లారిఫికేషన్ ఇస్తే మళ్ళీ అది రామానాయుడు మళ్ళీ స్పీచ్ అందుకొని క్లారిఫికేషన్ తర్వాత ముందుకు సాగాలి. అలాంటిది ఆయన వెంటనే చంద్రబాబు నాయుడు గారు అందుకున్నారు సడన్గా లేచి నేను మాట్లాడతానని. అసలు ఇంకా టాపిక్ అనేది ఒక చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఒక పద్ధతి పద్ధతి ప్రకారం పోతుంది. అంతేగాని టకాన్ ఎవరంటే వారు క్లారిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అందుకోవడం అనేది ఎప్పుడు జరగదు. అది ఆయనకు తెలుసు. తెలిసిన తర్వాత వెంటనే రెచ్చిపోవడం అసలు ఎప్పుడు ఆశ్చర్యకరం. నేను 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను కానీ నేను ఎప్పుడు పోడియం లేక రాలే. దట్ ఈస్ అ డెకోరమ్, దట్ ఈస్ అ డీసెన్సీ వాట్ ఎనీబడి ఫాలోస్. కానీ 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని అంటాడు, పోయి ఈయనే రావడం పోస్ట్ పోడియం లేకి వచ్చిన వెంటనే అట్లా అందరినీ దొబ్బేసి కూర్చోవడము. ఆ తర్వాత పక్కన నుంచి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైల్ దాన్ని కరెక్ట్గా స్క్రీన్ ప్లే ప్రకారం దాన్ని ఎత్తుకోవడం, దాన్ని రేపొద్దున పేపర్లో రైతులకు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, రైతులకు దీనివల్ల ఏ రకంగా మంచి జరుగుతుంది అన్నది హెడ్డింగ్స్ ఉండవు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఫ్లోర్ మీద కూర్చోవడం, మార్షల్స్ ఎత్తుకోవడం, ఇది హెడ్డింగ్. దీనికి సంబంధించిన డ్రామా కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్. ఇది మన కర్మ అధ్యక్ష. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇంత దరిద్రమైన మీడియా వ్యవస్థ ప్రతిపక్ష నాయకుడు నడుపుతా ఉన్నారు అని అంటే నిజంగా షేమ్. అధ్యక్ష, కమింగ్ బ్యాక్ టు ఎందుకంటే రైతులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక అనుకోని పరిస్థితి వచ్చింది, క్యాబినెట్లో నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది, దాని తర్వాత అసెంబ్లీ తదుపరి ఇమీడియట్గా జరుగుతూ ఉంది. దీని మీద చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంకా ఏం చెప్తారు, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చెప్పే మాటలు వినాలి, దానివల్ల మనకేమైనా మాకు మంచి జరుగుతుందేమో ఆ మాటల వల్ల అని వినడానికి చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. అటువంటివన్నీ కూడా కనిపించకూడదు వినిపించకూడదు అని చెప్పి రాజకీయం చేసే పరిస్థితి చూశారు. అధ్యక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చే అధ్యక్ష 18 నెలలు అయింది. అధ్యక్ష ఇది మాకు 2 నవంబర్ అధ్యక్ష, అంటే 2 నవంబర్ మాసం, నవంబర్ చివరి నాటికి, ఈ నవంబర్ చివరి నాటికి అధ్యక్ష ఏ రిజర్వాయర్లు తీసుకున్నా కూడా అధ్యక్ష గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు చూశాం, ఏ రిజర్వాయర్ కూడా తీసుకున్నా కూడా అధ్యక్ష గతంలో ఎప్పుడూ లేనట్టుగా కలకల్లాడుతున్నాయి అధ్యక్ష నిండు కుండల్లాగా. గత 10 ఏళ్లుగా అధ్యక్ష ఎన్నడూ లేని విధంగా భూగర్భ జలాలన్నీ కూడా రీఛార్జ్ అయ్యాయి. దానికి సంబంధించిన నష్టం అదే సీజన్లోనే పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అన్నది గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు అధ్యక్ష. అటువంటిది మనసున్న ప్రభుత్వంగా, రైతుల కష్టం తెలిసిన ప్రభుత్వంగా, రైతులను తోడుగా ఉండాలని ఆదుకునేందుకు మన ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఎప్పుడు జరగని విధంగా అడుగులు వేశాం అధ్యక్ష.
ఇవన్నీ కూడా ఏదో ప్రతిపక్షం విమర్శిస్తుందనో నేను చేసినప్పుడు ప్రతిపక్షం విమర్శిస్తుందనో ఆలోచించలేదు అధ్యక్ష పత్రికల్లో ఏదో రాశారనో ఈ రోజు ఈ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం లేదు అధ్యక్ష అధ్యక్ష రైతులకు నాకు ఉన్న ఆత్మీయ అనుబంధంతోనే ఈ రోజు రైతుల పక్షపాత ప్రభుత్వం మనది అని చెప్పి గర్వంగా కూడా తెలియజేస్తూ ఈ రోజు ఈ విషయాలను కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయిన రైతులకు అధ్యక్ష ఆ నష్టం వర్షాల వల్ల కావచ్చు తుఫాన్ల వల్ల కావచ్చు వరదల వల్ల కావచ్చు కారణం ఏదైనా కూడా అధ్యక్ష ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్ లో నష్టపరిహారం చెల్లించడం అన్నది చరిత్రలో ఇదే తొలిసారి ఇదే ప్రథమ అధ్యక్ష ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అకాల వర్షాలు వరదల వల్ల నష్టపోయిన రైతులకు అక్షరాల 143 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఈ అక్టోబర్ 27న రైతు భరోసా రెండో విడత సొమ్ముతో పాటు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మళ్ళీ అక్టోబర్ లో మళ్ళీ వచ్చిన అధిక వర్షాలు వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు అధ్యక్ష నవంబర్ 17న ఒక నెల కూడా తిరక్క మునిపి అధ్యక్ష 132 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీగా మళ్ళీ అందించడం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష మళ్ళీ మొన్న మళ్ళీ నిన్న నవంబర్ లో అధ్యక్ష నివర్ తుఫాను వల్ల పంటలకు ఇళ్లకు రోడ్లకు చెరువులకు కూడా నష్టం వాటిల్లింది అధ్యక్ష ఈ నష్టాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయాలను తీసుకోవడం జరిగింది అధ్యక్ష నేను చెప్తా ఉన్న ఈ నిర్ణయాలు అధ్యక్ష ఇప్పటికే ఈ నిర్ణయాలు ఆల్రెడీ చెప్పడం జరిగింది అధ్యక్ష చాలా వరకు మళ్ళీ అట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ ఐ యామ్ ఆల్సో సేయింగ్ అడిషనలీ గివింగ్ సమ్ మోర్ క్లారిఫికేషన్స్ అధ్యక్ష క్లియరింగ్ సమ్ మోర్ క్లారిఫికేషన్స్ అధ్యక్ష భారీ వర్షాల కారణంగా అధ్యక్ష సహాయ శిబిరాల్లో ఉన్న వారికి అధ్యక్ష 500 రూపాయల చొప్పున ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించాం అధ్యక్ష అధ్యక్ష చిన్నవారు కావచ్చు పెద్దలు కావచ్చు అవ్వలు కావచ్చు తాతలు కావచ్చు చివరికి మూడేళ్ల పిల్లోడు సంవత్సరం పిల్లోడు కూడా కావచ్చు అధ్యక్ష ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ వయసు అనేది పక్కన పెట్టి ప్రతి మనిషికి 500 రూపాయల చొప్పున ఖచ్చితంగా ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి ఖచ్చితంగా ఎవరైతే రీహాబ్ సెంటర్లు ఎవరైతే ఈ శిబిరాలకు వచ్చి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్షుడు